ఇళ్ల కొనుగోళ్ల విషయంలో జనం ఆలోచనలు మారుతున్నాయి. ఒకప్పటి ట్రెండ్ ని ఇప్పుడు ఫాలో అవుతున్నారు. అప్పట్లో పెద్ద ఫ్యామిలీల కోసం అంటూ విశాలమైన ఇల్లు తీసుకునేవారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో చిన్న కుటుంబాలు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. ఫ్లాట్ల ఎంపికలో మారుతున్న కొత్త ధోరణిపై స్పెషల్ స్టోరీ. 5 ఏళ్ల క్రితం ఫ్లాట్ల ఎంపికలో ఉన్న ట్రెండ్ ఇప్పుడు పూర్తిగా మారింది. చాలా మంది విశాలమైన ఫ్లాట్లను కొనేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద ఇంటి కోసం చెప్పేటప్పుడు లంకంత ఇల్లు అనేవాళ్లు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్య పిల్లలు, నానమ్మ, తాతయ్య ఇలా అంతా ఒకే ఇంట్లో ఉన్న రోజుల్లో పెద్ద ఇళ్లుండేవి. కానీ ఈ మధ్యలో చిన్న కుటుంబాలకు పెద్ద ఇళ్ల ముచ్చటే కరువైంది. నలుగురు లేదా ముగ్గురికి సరిపడా ఉండే ఇంట్లోనే సర్దుకునేవారు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ పెద్దదా చిన్నదా అన్నది లేకుండా విశాలమైన ఇల్లు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కరోనా వైరస్ తో ఇళ్ల కొనుగోలుదారుల ఇష్టాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వైరస్ ప్రభావంతో ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఇల్లు విశాలంగా ఉండాలని భావిస్తున్నారు. బెడ్రూమ్లు, హాల్, కిచెన్, బాత్రూమ్లతో పాటు మరిన్ని సౌకర్యాలు వచ్చేలా పెద్ద ఇల్లు కొనడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడున్న అపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఒక 300-200 హౌసెస్ అలా ప్లాన్ చేస్తున్నారు. అది కూడా మంచి మంచి బిల్డర్స్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు, హై రైజ్డ్ అట్లా. ఏమవుతుందంటే లోపలే అందరికీ అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి కంప్లీట్గా అన్ని రకాల సౌకర్యాలు అందులోనే చేస్తున్నారు కాబట్టి అలాంటి కమ్యూనిటీలో ఉంటే అటు సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. ఫ్లాట్ అయినా సరే ఇండిపెండెన్స్ ఇట్ విల్ బీ సూపర్ స్పేషియస్గా మెయిన్ అదే టార్గెట్. తప్పితే ఇంకా ఏదైనా ఒక కంఫర్టబుల్ ఉండాలి లైఫ్ స్టైల్ అనేది, అది నా ఇంటెన్షన్. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉండాలి, అట్మాస్ఫియర్ ప్రెజెంట్గా ఉండాలి, అకోడ్ కాకుండా, కొంచెం క్రౌడీ కాకుండా. అంటే ఇట్ విల్ బి వన్ బై వన్ గెస్ట్ బెడ్రూమ్ విల్ అడిషనల్గా ఉంటుంది కాబట్టి 3 అయితే 3 సఫిషియంట్గా ఫుల్ఫిల్ అవుతుంది. అడిషనల్ బెడ్రూమ్ ఇన్ కేస్ ఉంటే అట్లా ప్రిఫర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం. గెస్ట్లు వచ్చినా కూడా కంఫర్ట్, వాళ్ళకు కూడా కంఫర్ట్ ఫీల్ అవ్వాలి కదా. ఇంటికి వచ్చే కొంచెం ప్రెజెంట్గా ఉంటుంది, అడల్ట్స్ అన్ని పోయి రిలాక్స్ కావచ్చు. హైదరాబాద్ లో ఎక్కువగా ఫ్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతుంటాయి. తక్కువ స్థలంలో ఎక్కువ మంది ఉండడానికి వీలుగా మల్టీస్టేట్ బిల్డింగ్స్ వెలుస్తున్నాయి. వీటిల్లో డబుల్, ట్రిపుల్, 4 బెడ్రూమ్స్ ఉంటాయి. డబుల్ బెడ్రూమ్స్ అయితే 850 స్క్వేర్ ఫీట్స్ నుంచి 1300, ట్రిపుల్ బెడ్రూమ్స్ అయితే 1500 నుంచి 2000 చదరపు అడుగులతో ఉంటాయి. ఈ మధ్య డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్లు కొనడానికి వచ్చేవాళ్లు 1500 నుంచి 5000 చదరపు అడుగుల విస్తీర్ణానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆర్కిటెక్ట్లు చెబుతున్నారు. వాళ్ళు ఏదైతే ఫ్లాట్ కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ మా ప్లానింగ్లో కూడా ఉంటుంది. యాక్చువల్గా మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అలా కాకుండా మాకు మాత్రమే ఉండాలి, స్పేషియస్గా ఉండాలి, అంత కంజెషన్ లేకుండా ఉండాలని చెప్పి మా దగ్గరికి ఆ రిక్వెస్ట్తో వస్తుంటారు చాలామంది. అది వాళ్ళు అలా రావడం కూడా ఒక అందుకు మంచిదే, అది అవసరం కూడా ప్రజెంట్ ట్రెండ్లో. ఈ కరోనా ట్రెండ్లో టోటల్గా ప్రతి ఒక్కరు 2 BHK, మెజారిటీ పీపుల్ 3 BHK స్పేషియస్ 3 BHK డిమాండ్ ఉంది. అందుకే బిల్డర్లందరూ మ్యాక్సిమం సపోజ్ ఒక గచ్చిబౌలిటీ ఏరియాలో 2 BHK అనేది చాలా తక్కువ ఉంటాయి. మోర్ దాన్ 60% ఆఫ్ ది టోటల్ గేటెడ్ కమిట్లో ఫ్లాట్స్ 3 BHK ప్లాన్ చేస్తున్నాం, అది కూడా స్పేషియస్. కోవిడ్-19తో 7.5 వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు చాలా మంది. ఆఫీస్ పని కోసం, స్టూడెంట్స్ కి ఆన్లైన్ క్లాసుల కోసం ప్రత్యేక గదులు ఉండాలని కోరుతున్నారు. డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, బాత్రూమ్లతో పాటు మరో అదనపు గదిని సర్వెంట్ కోసం అడుగుతున్నట్టు చెబుతున్నారు. మినీ థియేటర్ లాగా హాల్ పెద్దగా ఉండాలి, విశాలమైన బాల్కనీ వచ్చేలా డిజైన్ చేయమంటున్నారని ఆర్కిటెక్ట్లు చెబుతున్నారు. వైడ్ ఏరియా స్పేసియస్ హౌస్ కట్టడానికి కారణం అది కాదు రీజన్, యాక్చువల్గా లగ్జరీగా ఉండాలి, బేసిక్గా లగ్జరీగా ఉండాలి. ఎవ్రీ టైం ఇటువంటి పాండమిక్స్ వచ్చినప్పుడు ఎంత కాంపాక్ట్ హౌస్ ఉంటే అంత డేంజర్, ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నాయి. అపార్ట్మెంట్లో బేసిక్గా ఏమవుతుంది, వెంటిలేషన్ అనేది చాలా తక్కువ ఉంటుందని ఫీలింగ్. కానీ ఇప్పుడు ప్రజెంట్గా కట్టే అపార్ట్మెంట్లో స్పేషియస్ లివింగ్ రూమ్స్, స్పేషియస్ బెడ్రూమ్స్, స్పేషియస్ కిచెన్స్. విశాలమైన ఇంటి కొనుగోలుకే జనం ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో ఫ్లాట్ల ఎంపికలో ట్రెండ్ మారిందనే చెప్పాలి. ఇక సింగిల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ అనేది ఇక కొత్త ప్రాజెక్టులో కనిపించే అవకాశాలు లేవంటున్నారు రియల్టర్లు.